యువకులు క్రీడలపై మక్కువ చూపించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి కలిగిస్తాయని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని ఇలాంటి క్రికెట్ టోర్నీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ రాజరెడ్డి, రవి, లక్ష్మీ నరసింహులు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. అన్నా, మేము నిజాంపేట మండలంలో సీఎం గారి జన్మదిన పురస్కరించుకొని ఒక క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామన్న మీ అమూల్యమైన టైంను మాకు కేటాయించాలని చెప్పగానే మనకు అన్నానగానే ఆపద్ బాంధవులాగా ఆదుకునే మన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ అన్న టైం ఇవ్వడము నిజంగా కూడా అన్న పదాభివందనం చేస్తున్నాం. కోటి వృక్షాల సమాహారానికి శ్రీకారం చుట్టారు. నిజాంపేట మండలం నుంచి కూడా మావంతుగా అండ పేరు మీద ఆయన ఆయురారోగ్యాలు ప్రేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. మా తరఫు నుంచి కూడా తనకు ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలి. మేము యువతలో కూడా ఉత్సాహాన్ని పెంపొందించాలి. యువతలో ఈరోజు మన క్రీడ, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా క్రీడలు అనేటివి ప్రతి కూడా ప్రతి స్కూల్లో కూడా ఏమైపోయిందంటే స్టడీస్ మీద ఎక్కువ, క్రీడల మీద తక్కువ టైం కేటాయిస్తున్నాం. జెడ్పీటీసీ విజయ్ గారికి, రామాయపేట జెడ్పీటీసీ గారికి, స్థానిక వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇట్లాంటి క్రీడలు రావడం వల్ల గ్రామంలో చాలామంది యువకులు రకరకాల నైపుణ్యంతో ఉన్నప్పటికీ వాళ్ళని వెలికి తీసే వ్యవస్థ లేకపోవడం, ఇట్లాంటి నిర్వాహకులు చేయడం వల్ల వారి నైపుణ్యం బయటకు రావడంతో ఈ ఏరియాలో మిగిలిన క్రీడాకారులకు కూడా కొంత ఉత్సాహంగా మిగిలిన క్రీడాకారులు కూడా పాల్గొంటారు. అట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయాలని చేపిస్తామని మీ ఇక్కడ ఉన్న ప్రజలందరి తరఫు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను.